కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సస్యశ్యామలమైందని మంత్రి తలసాని అన్నారు. నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా వద్ద జరిగిన కైట్ ఫెస్టివల్లో ఆయన పాల్గొన్నారు. 2014 వరకు నీళ్లు లేక పంటలు పండలేదని, కానీ కేసీఆర్ వచ్చాక రాష్ట్రం సస్యశ్యామలమైందని, రైతులంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. పాశ్చాత్య మోజులు పండుగ సంస్కృతిని మర్చిపోతున్నారని విమర్శించారు. పతంగులు ఎగరేద్దామంటే కనీసం గాలి కూడా రావడం లేదన్నారు. ఒకప్పుడు కోనసీమ అన్నపూర్ణ రాష్ట్రంగా ఉండేదని, ఇప్పుడు తెలంగాణ దేశానికే అన్నపూర్ణ రాష్ట్రంగా మారిందన్నారు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు మకర సంక్రాంతి, యాక్చువల్ నిన్న భోగి, ఇవాళ సంక్రాంతి, రేపు కనుము. అంటే నూతన సంవత్సరం ప్రారంభం కాగానే ఫస్ట్ వచ్చేటువంటి గొప్ప పండుగ సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఎంత గొప్పగా చేసుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. మీకందరికి తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మరి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండి ధాన్యం రాసులతో మరి ఇంటి దగ్గర బిడ్డ అల్లుడు చెల్లే బావ కుటుంబం అంతా ఏకదాటి దగ్గరికి వచ్చేసి మరి గొప్పగా జరుపుకునేటువంటి పండుగ. పొద్దున నవ్వంగానే ఆడపడుచులు వారి యొక్క వాకిళ్లలో రంగురంగుల ముగ్గులేసి కొత్త బట్టలతోని మరి బ్రహ్మాండంగా ఈ పండుగ జరుగుతుంది. మరి యువకులు కానివ్వండి, మరి అదే విధంగా పురుషులందరూ గాలిపటాలు, పతంగుల పండుగ. మేము చిన్నతనంలో ఎక్కడ చూసినా గానీ సంక్రాంతి వచ్చిందంటే 3 నెలల ముందు నుంచే స్కూల్ డుమ్మ, ఎప్పుడు చూసినా గానీ పతంగులు ఎగిరేసుకోవడం, ఇది ఆనవాయి. గౌరవనీయులు మంత్రి వారు తలసాని శ్రీనివాస యాదవ్ గారు చెప్పినట్టుగా మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని అంతరించిపోతున్నటువంటి ఈ తరుణంలో అన్ని పండుగలన్నీ కూడా రాబోయేటువంటి తరాలకు తెలిసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు బోనాల పండుగ అనుకోండి, లేకుంటే బతుకమ్మల పండుగ అనుకోండి, ఏ పండుగ అయినా రంజాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఘనంగా జరుపుకున్నాం. అయితే నూతన సంవత్సరం తర్వాత కొత్త పంటలు చేతికి వచ్చినప్పుడు ఆ పండినటువంటి పంటలు ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చినటువంటి రోజు సందర్భంలో సంక్రాంతి 3 రోజులు కూడా చాలా వైభవంగా అన్ని రాష్ట్రాలలో అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రకరకాల విభిన్న భాషలతో జరుగుతున్నటువంటి ఈ ఒక ఇది మీరు చూసినట్టయితే పంజాబ్ లో లోరీ అంటారు, పంజాబ్ ఢిల్లీలో ఇంకో దగ్గర ఇంకోటి అంటారు. ఏదైనా అల్టిమేట్లీ ఈ పండుగ సంక్రాంతి పండుగ అనేది కొత్త పంటలు చేతికి వచ్చినప్పుడే జరుపుకునేటువంటి పండుగ. అందుకనే ప్రతి సంవత్సరం కూడా గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ పీపుల్స్ ప్లాజాలో ఇక్కడ అవేర్నెస్ తీసుకురావాలని మరి వారి ఆధ్వర్యంలో గత 10-15 సంవత్సరాల నుండి మేము అధికారంలో ఉన్నా లేకపోయినా
ఓకే, ఎక్కడ నుంచి వచ్చారు అక్షరగ? హైదరాబాద్. ఓకే, ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికి వస్తారా? ఎస్ మ్యామ్. ఓకే, ఈ ఇయర్ ఏమైనా డిఫరెన్స్ చూసారా ఎలా ఉంది సంక్రాంతి? ఎస్ మ్యామ్, లాస్ట్ ఇయర్ చాలా మంది ఉండే, ఈసారి చాలా తక్కువ తగ్గిపోయారు. అంటే జనరల్ గా మాంజా గురించి మాట్లాడుకుంటే కూడా చైనా మాంజా తీసుకుంటే కొంచెం హానికరంగా ఉంది, కట్ అవుతుంది అని చెప్పి తెలుస్తుంది. మీరు ఎలాంటి మాంజా యూజ్ చేస్తున్నారు? మేము నార్మల్ మాంజానే యూజ్ చేస్తున్నాం. ఐ థింక్ ఇట్ ఈస్ చైనా మాంజా, ఎందుకంటే ఒకటి కూడా ఒకసారి కూడా ఎగరలేదు. 2-3 types ఆఫ్ కైట్స్ తీసుకున్నాము, అయినా ఎగరలేదు. సో చైనా మాంజా ఇక్కడ కైట్ ఎగరేసుకోవడానికి వచ్చారా? కొంత నుంచే ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు వచ్చారా? మీ పేరు? లాసియా. ఏ క్లాస్ లాసియా? ఫస్ట్. కైట్స్ ఎగరేసావా మరి ఇక్కడికి? కైట్స్ ఎగరేసావా ఇక్కడికి వచ్చి? ఎగరేయలేదా, ఇక్కడ చూద్దామని వచ్చావా? నీ పేరు? శ్రీనిధి. ఏ క్లాస్ అమ్మా? యూకేజీ. నువ్వు కూడా కైట్స్ ఎగరేయడానికి వచ్చావా? చూసావా అందరు బాగా ఎగరేస్తున్నారా? నీకు నచ్చిందా? చాలా నచ్చిందా? ఏ పేరు? హర్ష. ఏ క్లాస్? ఆదిత్య. ఏ క్లాస్? కైట్స్ ఎగరేసావా నువ్వు? ఈ మాంజా నేను తీసుకోనా? తీసుకోనా నేను? వద్దా, నీకే కావాలా? ఎగరేస్తావా మరి? మళ్ళీ చెప్పండి, హ్యాపీ సంక్రాంతి అని చెప్పండి. సంక్రాంతి వచ్చిందంటే చాలు, ఊరంతా కూడా సంబరాలతో నిండిపోతూ ఉంటాయి. ప్రతి ఏటా కూడా నెక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజాలో చాలా మంది ఇక్కడికి వచ్చి కైట్స్ ఎగరేస్తూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఈ ఏడు కూడా ఎంతో సంతోషంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం నెక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజాలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్నలు పెద్దలు అందరూ కూడా చాలా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చి కైట్స్ ఫెస్టివల్స్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పిండి వంటల్ని కూడా గుర్తు చేసుకుంటూ వారికి ఇష్టమైన అమ్మమ్మలు నానమ్మలు చేసిన పిండి వంటల రుచులు కూడా చూసామని చెప్పి వాళ్ళందరూ చెప్పుకొచ్చారు. అండ్ ఇందాకనే మనం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో కూడా మాట్లాడాము, అలాగే దానం నాగేందర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సంక్రాంతి ఫెస్టివల్ యొక్క విశిష్టత అందరికీ తెలియజేయాలని, వారిలో అందరికీ అవగాహన రావాలని, పిల్లలతో పాటు పెద్దలు కూడా అంటే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు ఈ పండుగల యొక్క విశిష్టతను తెలియజేయాలి అన్నారు. అలాగే సమాజం కూడా సంక్రాంతి పండుగలనే కాదు, తెలుగు సాంస్కృతి సంప్రదాయాలకు తగ్గట్టుగా వచ్చే ప్రతి పండుగ విశిష్టతను కూడా పిల్లలకి అందరూ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అండ్ మన హిందూ ప్రకారం అంటే మన హిందువుల ప్రకారం ఎన్నో పండుగలు ఉన్నప్పటికీ కూడా జనవరి అంటే మొదటి మాసంలోనే ఈ సంక్రాంతి పండుగ రావడము, చిన్నప్పుడు మనం అందరము కలిసి ముగ్గులు వేసుకోవడం కానివ్వండి, గొబ్బెబ్బలు పెట్టుకోవడం కానివ్వండి, ఇటువంటివి చాలా చేశాము. రాను రాను రానున్న తరాలకి పిజ్జా బర్గర్స్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్లో పిండి వంటల పైన లేకపోయింది అని చెప్పేసి ఇందాక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా అన్నారు. ఇలాంటి పండుగల విశిష్టతను తెలియజేస్తూ మన అమ్మమ్మలు తాతమ్మలు జరిపినటువంటి పిండి వంటలు కూడా రుచి చూస్తూ అందరూ పండుగలు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో జరుపుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో పాటు నాగేందర్ రావు గారు కూడా కోరుకున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ జయరాజ్తో కీర్తన, అమ్మా న్యూస్, హైదరాబాద్.